Dulce Magic. So we need to celebrate the small successes also, because that boosts our morale. That boosts our morale. So whatever the success, it should be celebrated. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు అమితాబ్ బచ్చన్ ది క్యాపిటల్ సంబంధించి ఒక యాడ్ వస్తుంది. సో ఇంకోటి గెలిస్తే అండి క్రికెట్ గురించి కామెంట్ అంటే ఇండియా ఓడిపోయి అంటే జీతానా పోయి మీకు తిన్నవాడు ఉంటాడు తెలివాడు ఉంటాడు పోయి మీ జీతానా లెటర్ సెలబ్రేట్ అని చాక్లెట్స్ ముందు పంచాన్ని తిందాము అండి. సో దీని వేడుక చేసుకుందాం. సో ఇలాంటి చిన్న ఇలాంటి నామ్స్ కనుక పిల్లల నుంచే మీరు రాబట్టగలిగితే వాళ్ళని చెప్పమంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళే చెప్తుంటారు మన హోంవర్క్స్ చెక్ చేసేటప్పుడు మేడం మీరు రాయలేదు ఒకటి మీద ఒకరు వాళ్ళు చెప్తుంటారు అంటే నేను రాశాను కానీ వాడు రాయలేదు. వాడు ఏంటంటే హీ నీడ్స్ కార్ట్ ఆఫ్ అప్రిషియేషన్ చేసేవాడు. అట్ ది సేమ్ టైం హీ వాంట్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద టీచర్ సచ్ స్టూడెంట్స్ who are not doing the work, who are not punctual at taking up the task. So, అది మన దృష్టికి తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి పిల్లవాడు ఎవరైతే చేయలేదో వీడు మా మీద చాడీలు చెప్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎవరు వాళ్ళు ఎలా చేస్తారని పాటిస్తారు. వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉండేది ఎవరితోనంటే ఇలాంటి ల్యాగింగ్ బిహైండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచే మనకు ప్రాబ్లం ఉంది. సో మా వాళ్ళ నుంచే ఇది రాబట్టగలిగితే మనకు ఈ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ఇన్ ది క్లాస్ రూమ్ పార్టిసిపేట్ మోస్ట్ పీస్ఫుల్గా జరుగుతుంది. స్కూలింగ్ అవసరం లేదు. అసలు ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు లేదా ఈరోజు 21st సెంచరీకి అవసరమైనటువంటి స్కిల్స్ని మనం మన పిల్లలకు నేర్పుతున్నాము. జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మనం తయారు చేసినటువంటి ఈ వస్తువు లెటర్స్ ఒక వస్తువు అంటు ఇది అమ్ముకోసం వీడికి జాబ్ ఆపర్చునిటీ వస్తుందా? అంటే మన దగ్గర వర్క్ ఉంటే ఉద్యోగం సంపాదించు చెందాలనే నమ్మాలి. సో గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఖచ్చితంగా దేర్ ఆర్ గుడ్ ఓపెనింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ టైం. అది ఎంత మనం చేయగలిగితే ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి మనకు టైం దొరుకుతుంది. సో ఆ 36 మెంబర్స్ మీ ఉండేటువంటి వాటిని పాఠంలోకి తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దట్ లెర్నింగ్ విల్ బి లాస్టింగ్ ఫర్ లాంగ్ టైం ఎక్కువ కాలం పడుతుంది గుర్తుంది. సో కిన్వనం చేస్తేనే ఇడ్లీ చేయడానికి వస్తుంది లేకపోతే దోశ చేయడానికి వస్తుంది అని మీరు చెప్తాం కదా. మీ ఇంట్లో పులిపెట్టే వస్తువులు ఏమున్నాయంటే వాళ్ళే చెప్తారు. మీరు ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ బయాలజీ మనం చెప్తుంటాం ఉపయోగకరమైన సూచన. సో మీరు చెప్పాల్సిన పని లేదు. ఇలాంటివి ఇంకేం చేస్తారు? అసలు ముందు రోజే ఎందుకు పిండి నానబెట్టాలి తడుపు పెట్టాలి అక్కడైతే స్టార్ట్ అవుతుంది కానీ. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దోస్ ఆర్ దీన్స్ ఆర్ ఈ క్లాస్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్.
ఇవాళ ఎయిత్ క్లాస్ తో అయిపోవట్లేదు, నైన్త్ క్లాస్ తో అయిపోతుంది, టెన్త్ క్లాస్ లో అయిపోవట్లేదు. అదే దట్స్ వాట్ ఈ నేను చెప్పింది. క్యూరియాసిటీ మనం క్రియేట్ చేస్తే దట్ విల్ పర్సిస్ట్ లాంగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. మనం బీఎడ్ చదువుకునేటప్పుడు చదువుతాం హోమ్ టు టోమ్ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి ప్రావెన్స్, కానీ ఇన్ ప్రాక్టీస్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. అలాగే యాక్షన్ రీసెర్చ్ ఓరియంటెడ్ కొలాబరేటివ్ నేచర్ ఉంటుంది. అంటే పిల్లలు వాళ్ళు కదా, వాళ్ళు కలిసి ఫ్రెండ్స్ తోటి చర్చించుకొని చేస్తారు కాబట్టి ఈవెన్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆల్సో ఒక అమ్మాయి పాఠం చెప్తుంది అనుకోండి, ఆ అమ్మాయి ఏదైనా మిస్ చేస్తే ఆమెతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, దే హెల్ప్ హర్. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి. సో ఇది సరిపోకుండా మీరు టార్గెట్కి చాలా దగ్గరలో ఉన్నారు, ఐదు అన్నారు ఆల్రెడీ, మూడు మూడు పెట్టగలిగినారు. నాలుగు పెట్టేశారు, ఇంకా ఒకటి పెడితే మీరు అన్న టార్గెట్ రీచ్ అయినట్టు. ఇంకా మీరు ప్రయత్నం చేయండి, చేయగలరా? అయితే